హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కిల్జోన్. ఈసారి రాఖీ పౌర్ణమి ఆగస్ట్ 11వ తారీఖు మరియు 12వ తారీఖు ఉండడం వల్ల ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం అందరిలోనూ ఉంది కదండి. దానికి సమాధానం వినేద్దాం. ఆ తర్వాత రక్షాబంధన్ కట్టేటప్పుడు పట్టించాల్సిన మంత్రాన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. ముందుగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి అనే సందేహం అందరిలోనూ ఉంది కదండి. దానికి సమాధానంగా పౌర్ణమి తిథి 11వ తేదీ ఉదయం 10:30కి ప్రారంభమై 12వ తేదీ ఉదయం 7:30 వరకు ఉందండి. మనం ఇక్కడ సూర్యోదయం సమయంలో ఉన్న తిథిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. సూర్యోదయంలో ఏ తిథి అయితే ప్రారంభమవుతుందో ఆ రోజు మొత్తం ఆ తిథిని అనుసరించి పండుగని చేసుకోవడం ఆనవాయితీ. అందుకని ఏ రకంగా చూసినా కూడా పండగ 12వ తేదీ శుక్రవారం రోజునే జరుపుకోవాలి. ఎప్పట్లాగానే శుభప్రదంగా జరుపుకోగలరు. అందరికీ ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు. రక్షాబంధనం కట్టేటప్పుడు పఠించవలసిన మంత్రం: ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షే మాచల మాచల. దీని అర్థం ఏంటండి అండి, ఓ రక్షాబంధనమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నిన్ను ధరిస్తున్నాను అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. క్యాచ్ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు స్కిల్జోన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. యాస్, మోనికా కిషన్.